అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన తీర్పుపై మండిపడ్డారు దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు ఎంతో చేశామని చెబుతున్నారని కానీ గంటసేపు వర్షం పడితే 3 రోజులు అసెంబ్లీ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేటీఆర్ పుట్టక ముందే హైదరాబాద్లో ఫార్మా కంపెనీలు ఉన్నాయన్నారు. భారత్ బయోటెక్ను బెదిరించి టిఆర్ఎస్ నేతలు డబ్బులు తెచ్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గంటసేపు వాన కొడితే అసెంబ్లీని 3 రోజులు వాయిదేసుకున్నారు. అవి పేపర్లో రాశారు అలా ఐఎన్ పిఆర్లో కూడా కుంభకోణం అయిందని 80 కోట్లు కుంభకోణం అయిందని రాశారు. 80 కాదన్నా నా దగ్గర 800 కోట్ల కుంభకోణం ఉంది. ఐఎన్ పిఆర్లో జరిగిన కుంభకోణం 800 కోట్ల రూపాయల కుంభకోణం. అసెంబ్లీ నడిచినప్పుడు బయట పెడదాం అనుకున్నాం, 3 రోజులలో దుకాణం బంద్ చేసుకొని పోతున్నారు. ఎమ్మెల్సీలలో నిన్న పొద్దుంటే ఒక్క ఎమ్మెల్సీ మాట్లాడలే, ఒక కవితనే మాట్లాడింది కుర్చీ లేవని, ఎమ్మెల్సీల కష్టమవుతుందని. ఎందుకంటే చెల్లె పదవి ఏడాది అయితే అయిపోతాయి కదా, మళ్ళీ అదే ఎంపీటీసీల కౌన్సిల్ లోటేయాలి కదా, అందుకని కవిత మాట్లాడితే పెద్ద బాక్సు. ఎంపీటీసీల కుర్చీ అంది ఎవడు ఏడేళ్లకోలే, ఏడేళ్లకోలే నష్టం చేసింది ఎవడు, ఎంపీటీసీల్ని సర్పంచుల్ని ముంచింది ఎవడు, నువ్వు మీ అన్ననే కదా. ఇవాళ టీకాలు తయారు చేసిన ఒక్క కంపెనీ నీతోటి లేదా కేసీఆర్ గారితోటి తెలంగాణకు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం రాకటే ముందున్నాయి కదా ఈ కంపెనీలన్నీ. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇలా చెప్పుకున్నటువంటి ఏ ఒక్క టీకా కంపెనీ హైదరాబాద్లో రాలే. వాళ్ళు ఎక్కకొస్తే నువ్వు ఉట్టే కంటే ముందున్నాయి కెమికల్ కంపెనీలు. భారత్ బయోటెక్ వీళ్ళు వచ్చినాక వచ్చిందా? కేటీఆర్ మంత్రి అయినాక వచ్చిందా? 2001 తెలంగాణ ఉద్యమంలో మీరు కూలి పని తెచ్చుకుంటే మీరు మీ నాయన వారి పైసలు తెచ్చుకురు కదా, అదే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి అని బెదిరించి లంచాలు తెచ్చుకున్నావు తప్ప ఆ కంపెనీని ఎన్న నువ్వు ప్రమోట్ చేయలేదు. చేనేత గురించి కేటీఆర్ గారు గొప్పలు చెప్తాడు, మేము ఇన్ని లక్షల చీరలు ఇస్తా ఉన్నాం, దుబ్బాకల చేనేత ఉందన్న కేటీఆర్ సార్, యాదికుందా నీకు? సిరిసిల్లల చేనేత ఉందన్న, ఎన్ని లక్షల చేనేత చీరలకు ఆర్డర్ ఇచ్చినావు నువ్వు సిరిసిల్లలు చెప్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే 7 సంవత్సరాల్లో నువ్వు పంచిన చీరలెన్ని, తెలంగాణలో తయారైన చీరలెన్ని చెప్పు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులకి నువ్వు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ఎంత? సిరిసిల్ల చేనేత కార్మికులకి నువ్వు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ఎంత? ఎవరి బతుకమ్మ చీరలు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఏ దేశంకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నావు? ఏ కంపెనీకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నావు? గుజరాత్కి వెళ్ళి తెస్తావు, కొద్దిగా లేతే మోడీని తిడతావు. 7 ఏళ్లకోనే నీకు తెలంగాణలో నీ బతుకమ్మ చీరలు తయారు చేసే చేనేత కార్మికులు లేరా అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం.